పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు ఆరేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు ఏటా పనులు అంచనా వ్యయాన్ని పెంచుతున్నా తప్పితే పూర్తి చేయడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు చెరువులో పూడికతీత పనుల కోసం నాలుగున్నర కోట్లు కేటాయించారు రెండు వేల పద్దెనిమిదిలో మూడున్నర కోట్లతో మీరా చందపల్లి గ్రామం నుంచి బీటీ రోడ్డు వాకింగ్ ట్రాక్ కోసం వెచ్చించారు ఎనిమిది కోట్లు ఖర్చు చేసినా కనీసం డెబ్బై శాతం పనులు కూడా పూర్తి కాలేదని ఆరోపణలు వస్తున్నాయి హైదరాబాద్లోని ట్యాంక్ పండ్ తరహాలో సుందరీకరణ చెప్పాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏనాటికి పనులు పూర్తవుతాయనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఎల్లమ్మ గుండం చెరువు సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణం చేపట్టి నేటికి పూర్తి చేయకపోవడం దుర్లభం ఇక్కడ నాణ్యత ప్రమాణాలలో కొన్ని లోపాలతోని ఉన్నది ఈ చెరువు నిర్మాణం వెంటనే పెద్దపల్లి పట్టణ ప్రజలకు ఇది అందుబాటులోకి తీసుకువచ్చి అట్లనే ఎస్ఆర్ఎస్పి కాలువలతోని ఈ చెరువును అనుసంధానం చేసి దీన్ని రిజర్వాయిగా చేయాలి కొన్ని రోజులు నడిచిప్పించుడు కొన్ని రోజులు బంద్ చేసుడు ఇంకా కూడా ఇది కంటిన్యూ చేస్తే పురాగా కంటిన్యూ చేసి ప్రజలకు అందుబాటులోకి దేవాలి కానీ కొన్ని రోజులు చేసుడు కొన్ని రోజులు చేయకపోవడు పులిసిపాల నుంచి కోటి పదిహేను లక్షలు పెట్టుకోవడం జరిగింది జనప్పటి నుంచి మళ్ళీ అది మిస్టేక్ అయినా అది క్యాన్సిల్ అయ్యి మళ్ళీ పట్టణ పగతిలా కోటి పదిహేను పదహారు లక్షలు పెట్టుకోవడం జరిగింది తొందరగా పని పూర్తి చేసి ప్రజలకు ఆనందం అంటున్న ఉన్నారో అది తేవాలని మేము కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం